గుడ్ మార్నింగ్ ఎవరీవన్. మున్సిపల్ జనరల్ ఎలక్షన్ సంబంధించినటువంటి పోలింగ్ ప్రాసెస్లో ఉన్న వివిధ భాగాలు అంశాలన్నీ కూడా మనం చర్చించాము. ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లు మరియు మున్సిపాలిటీలకు జరగబోతు ఉన్నటువంటి ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ బాక్స్ని ఎలా సిద్ధం చేసుకోవాలి, ఆ బ్యాలెట్ బాక్స్ పైన అడ్రస్ ట్యాగ్ను ఏ విధంగా మనము అంటించాలి, అలానే ఆ బ్యాలెట్ బాక్స్కి సంబంధించినటువంటి పేపర్ సీల్ మొదలైనటువంటి విషయాలను మనం ఈరోజు ఈ క్లాస్లో చూద్దాం. చూడండి, బ్యాలెట్ బాక్స్ని మనము సిద్ధం చేసుకోవడానికి ఎలాంటి ప్రికాషన్స్ పాటించాలి, ట్రైనింగ్ క్లాసులో మీరు తీసుకున్నటువంటి శిక్షణ ఆధారంగా బ్యాలెట్ బాక్స్కి మనము పేపర్ సీల్ని ఇన్సర్ట్ చేస్తాము. అయితే ఇప్పుడు దానికి ముందు మనము చూడండి, ఇక్కడ బ్యాలెట్ బాక్స్ మొట్టమొదటిసారిగా ఇది ఖాళీగా ఉందని, దీని లోపల ఎలాంటి ఓట్లు వేయలేదని పోలింగ్ ఏజెంట్లకు మనము డెమోన్స్ట్రేషన్ చేయాలి. ఆ తర్వాత మనము రెండు అడ్రస్ ట్యాగ్స్ తీసుకొని పూరించినటువంటి ఒక అడ్రస్ ట్యాగ్ని బ్యాలెట్ బాక్స్లో వేయాలి, మరొక పూరించినటువంటి అడ్రస్ ట్యాగ్ని తీసుకొని దాన్ని బ్యాలెట్ బాక్స్ యొక్క హ్యాండిల్ ఉంటుంది కదా, ఆ హ్యాండిల్కి మనము దారంతో వేలాడదీయాలి. ఆ తర్వాత మనము పేపర్ సీల్ ఏ విధంగా ఫిక్స్ చేయాలో చూద్దాం. పేపర్ సీల్కి మనకి రెండు వైపులా ఒకటేమో వైట్ పార్ట్ ఉంటుంది, రెండవది గ్రీన్ పార్ట్ ఉంటుంది. పేపర్ సీల్ యొక్క వైట్ పార్ట్ తెల్లని భాగం పైన ప్రిసైడింగ్ అధికారి మరియు పోలింగ్ ఏజెంట్లు సంతకాలు చేయాలి. ఆ తర్వాత మరోవైపు తిప్పి పేపర్ సీల్ యొక్క గ్రీన్ కలర్ భాగం పైన, అంటే పచ్చని భాగం పైన మధ్యలో డిస్టింగ్విషింగ్ మార్క్ స్టాంప్ చేయాలి. ఆ తర్వాత ట్రైనింగ్ క్లాస్లో మీరు నేర్చుకున్నటువంటి విధంగా పేపర్ సీల్ని దూర్చాలి. చూడండి, ఇక్కడ పేపర్ సీల్ కనుక దూర్చిన తరువాత పచ్చని భాగం మధ్యలో ఉన్నటువంటి డిస్టింగ్విషింగ్ మార్క్ పైకి కనిపించే విధంగా ఉండాలి. పేపర్ సీల్ దూర్చేటప్పుడు మనకు పేపర్ సీల్ దూర్చాక పేపర్ సీల్ చూస్తే పైనుంచి బ్యాలెట్ బాక్స్ పైనుంచి మనం చూసినప్పుడు ఆ ఏదైతే పచ్చని భాగం ఉందో ఆ పచ్చని భాగం యొక్క మధ్యలో డిస్టింగ్విషింగ్ మార్క్ మనకి పైకి కనిపించే విధంగా ఉండాలి. ఇకపోతే మనము తగిలించేటువంటి అడ్రస్ ట్యాగ్, అంటే ఒకటేమో బ్యాలెట్ బాక్స్ లోపల వేస్తాము, ఇంకోటేమో బ్యాలెట్ బాక్స్ యొక్క మరి ఆ హ్యాండిల్కి తగిలిస్తామని చెప్పాం, దాన్ని ఎలా పూరించాలో చూద్దాం. చూడండి, ఇక్కడ ఉంది నేమ్ ఆఫ్ ది మున్సిపాలిటీ, ఆ మున్సిపాలిటీ పేరు రాస్తాము. రెండవది నేమ్ ఆఫ్ ది వార్డ్ అండ్ వార్డ్ నెంబర్, జస్ట్ వార్డ్ నెంబర్ వేయండి. ఎలా తెలుస్తుంది, డిస్టింగ్విషింగ్ మార్క్ చూడండి ఎలా ఉంటుంది, పైన కింద మధ్యలో డాష్ ఉంటుంది పైభాగంలో, ఆ డాష్కి కుడివైపు చూడండి ఇక్కడ 101 09 101 09 by 21. చూడండి ఇక్కడ 101 అనేది మున్సిపాలిటీ కోడు, డాష్ పక్కన ఉండేటువంటిది వార్డ్ కోడు. సో ఈ వార్డ్ కోడ్ 09 వేశాను. తర్వాత బ్యాలెట్ బాక్స్ సీరియల్ నెంబర్ ఎన్గ్రేవ్డ్ అనేది ఉంది, అంటే ఏం లేదు, మీరు ఒకటి కంటే ఎక్కువ బ్యాలెట్ బాక్సులు ఉపయోగించాల్సినటువంటి సందర్భాలు వస్తే, అదేనమాట ఒకే బాక్స్ ఉపయోగించారనుకోండి 1 by 1 వేయండి, లేకపోతే రెండు పోలింగ్ కేంద్రంలో రెండు బ్యాలెట్ బాక్సులు ఉపయోగిస్తే మొదటిది అయితే 1 by 2 వేయాలి, అదే రెండోది అయితే 2 by 2, లేదు మీకు ఒకటే ఇచ్చారనుకోండి జస్ట్ 1 by 1 వేయండి. తర్వాత బ్యాలెట్ బాక్స్ సీరియల్ నెంబర్ ఎస్ఏ, అంటే బ్యాలెట్ బాక్స్ యొక్క సీరియల్ నెంబర్ ఆ డబ్బా పైన మరి పెయింట్తో వేసి ఉంటుంది, దాన్ని మనము అడ్రస్ ట్యాగ్ పైన వేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ రాశాను చూడండి, S125461 ఏదో మాదిరి రాశాను. నెక్స్ట్ చూడండి, సీరియల్ నెంబర్ అండ్ నేమ్ ఆఫ్ ది పోలింగ్ స్టేషన్, పోలింగ్ స్టేషన్ యొక్క సీరియల్ నెంబరు చూడండి డిస్టింగ్విషింగ్ మార్క్లో అడుగు బాగాన ఉంటుంది, 21 ఎగ్జాంపుల్ వేశాను. నెక్స్ట్ డేట్ ఆఫ్ పోల్ 10/3/2021. సో ఈ విధంగా మనము ఓకే ఇక్కడ మనము బ్యాలెట్ బాక్స్కి సంబంధించి దాన్ని అడ్రస్ ట్యాగ్లు ఎలా పూరించాలి, వాటిని ఎలా తగిలించాలి, రెండవది వచ్చేసరికి మనకు పేపర్ సీల్స్ ఎలా ప్రిపేర్ చేసుకొని ఎలా దూర్చాలి, తర్వాత అడ్రస్ ట్యాగ్లు మనము ఏ విధంగా పూరించాలో చూసాము. ఓకే, థ్యాంక్ యూ.
ఉంటాయి.